జేఈ మెయిన్స్ 2021 ఎగ్జామ్ సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. దానికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సపోర్టింగ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నేటి నుంచి జేఈ మెయిన్స్ పరీక్షలు డ్రెస్ కోడ్ పాటించాల్సిన జాగ్రత్తలు ఇవి అని ఒక న్యూస్ అయితే వచ్చింది. దానికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. దేశవ్యాప్తంగా నేటి నుంచి జేఈ మెయిన్స్ మూడో విడత పరీక్షలు మొదలవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం పలు అర్హత పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి జేఈ మెయిన్స్ మూడవ విడత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నుంచి జేఈ మెయిన్స్ ను 4 విడతలుగా నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా దీనిలో భాగంగా ఇప్పటికీ మొదటి 2 సెషన్లు నిర్వహించింది. 3-4 సెషన్లు ఏప్రిల్ మే నెలలో జరగాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎన్టీఏ మూడో విడత పరీక్షల తేదీలను నిర్వహిస్తుంది. ఆన్లైన్ లో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 7.9 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1.5 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ నెల 20, 22, 25, 27 తేదీలో ఆన్లైన్ విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు గంటన్నర ముందు నుండే విద్యార్థులు అనుమతించనున్నారు. దేశవ్యాప్తంగా 331 నగరాలు పట్టణాల్లో ఈ పరీక్షలు జరగనుండగా ఏపీలో 20, తెలంగాణలో 11 నగరాలు పట్టణాల్లో పరీక్ష నిర్వహణ ఏర్పాటు పూర్తయ్యాయి. కరోనా నిబంధనలతో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రాలను పెంచారు. నిబంధనలు ఇవే: అభ్యర్థులు ఎటువంటి రెస్ట్ లేకుండా ఉండటానికి పరీక్షా వేదికకు 1 గంట ముందు చేరుకోవాలి. అభ్యర్థి తమ అడ్మిట్ కార్డులు, సంబంధిత ఫోటో ఐడి ప్రూఫ్ను పరీక్ష హాల్కు తీసుకెళ్లడం మర్చిపోకూడదు. అభ్యర్థులు ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి. ఎగ్జామ్ హాల్లో ఫేస్ మాస్క్లు అందజేస్తారు. అభ్యర్థుల మధ్య సామాజిక దూరంతో పరీక్ష కేంద్రాన్ని అనుమతిస్తారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తగిన సామాజిక దూర నిబంధనలను అనుసరించి కూర్చుంటారు. పరీక్ష హాల్లో అభ్యర్థులకు హ్యాండ్ శానిటైజర్ అందిస్తారు. ఒక షిఫ్ట్ లో ఉపయోగించే ఏదైనా కంప్యూటర్ మరో షిఫ్ట్ లో ఉపయోగించకూడదు. రద్దీని నివారించడానికి అభ్యర్థులకు రిపోర్టింగ్ కోసం అస్థిరమైన సమయం స్లాట్లు కూడా కేటాయించారు. డ్రెస్ కోడ్: అభ్యర్థులు ఎటువంటి లోహ వస్తువులను ధరించకూడదు. అభ్యర్థులు ముక్కు ఉంగరం వంటి ఆభరణాలు లేదా నగలు ధరించకూడదు. ఎలాంటి రింగు గాగుల్స్ లేదా కంకణాలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. అభ్యర్థులు తేలికపాటి సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి. ఇది పరీక్ష సమయంలో ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించదు. మందపాటి పాదరక్షకులు లేదు బూట్లు ధరించడానికి అభ్యర్థులు అనుమతించరు. అదేవిధంగా అభ్యర్థులు పరీక్ష హాల్లో పెద్ద బాటంలు ఉన్న వస్త్రాలను ధరించకూడదు. పరీక్ష సమయంలో అభ్యర్థులు స్టోల్స్ తీసుకెళ్లకూడదు. పరీక్షల్లో మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు. ఫ్రెండ్స్, ఇది వీడియో. జేఈ మెయిన్స్ అయితే ఈ నెల 20, 22, 25, 27 తేదీల్లో ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి తెలంగాణలో 11 నగరాల్లో పట్టణాల్లో పరీక్షల నిర్వహణ ఏర్పాటు పూర్తయ్యాయి. అలాగే ఆంధ్రాలో వచ్చేసి 20 నగరాలు పట్టణాల్లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్ సెంటర్స్ కి ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదు, కానీ నాకు మాత్రం సపోర్టింగ్ గా ఉంటుంది. మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు నాకు కూడా ఎంకరేజ్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.